అసలు ప్రాక్టీస్లో నా ఆసుపత్రికి వచ్చే పేద బడుగు బలైన వర్గాల ఇబ్బందులు వాళ్ళ సమస్యలు చెప్పుకునేవాళ్ళు. అప్పుడు ఒక సామాజిక దృక్పథం, ఒక సామాజిక బాధ్యతగా వైద్యం రోగానికే కాదు పేదలకు పేదరికానికి కూడా చేయాలనే ఒక దృక్పథం అయితే వాస్తవం ఉంది. ఇది మీరు చెప్పిన వర్డ్ కాదు, నేను గతంలో వాడిన పదాలే. కాబట్టి పేదరికం కోసం సామాజిక బాధ్యతగా చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాలు రావాలి. దట్ ఈస్ ద మెయిన్ మోటో. సో అదేవిధంగా కేవలం అంటే పార్టీని వాడుకోవడం కాకుండా ప్రజల్లో వెళ్తే ప్రజలే అభిమానంతో నాయకులు నాయకత్వాన్ని మన నాయకత్వాన్ని బలపరుస్తారనేది సంకల్పంతోనే ప్రజల్లో గత 10 సంవత్సరాలుగా పనిచేసుకుంటూ వచ్చా. అదే సంకల్పంలో కాంగ్రెస్ పార్టీ అదృష్టవశాత్తు మేము మమ్మల్ని గుర్తించి అధిష్టానం ఇచ్చిన గౌరవంతో ఈరోజు జనాల్లో ఒక ఉబ్బెత్తున ఒక పెను తుఫాన్ లాగా ఈరోజు డోర్నగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మా నాయకగణం చాలా సమిష్టిగా కృషి చేస్తున్నాం. తప్పకుండా మీ వెనక చూస్తుంటే ఇంతమంది లీడర్లు, ఇంతమంది కార్యకర్తలు చూస్తుంటే అనిపిస్తుంది అంటే మీకు ఏ రకమైన రెస్పాన్స్ ఉంది ఈ కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇంత పెద్ద సీనియర్ నాయకులంతా వచ్చి వాళ్ళు మీకు మద్దతు తెలుపుతున్నారు. అయితే నేను అడిగేది ఏంటంటే బేసిక్గా డాక్టర్ కాబోయే యాక్టర్ అవుతారంటారు, అంటే డాక్టర్లు సినిమాల్లోకి వెళ్ళటం సహజం కానీ డాక్టర్లు రాజకీయాల్లోకి రావటం అంటే రెగ్యులర్గా జనాల నాడి పట్టుకుని వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉందో అని మీరు చెప్తూ ఉంటారు, రేపు జనాల నాడిని కూడా తెలుసుకుంటారు, నియోజకవర్గ ప్రజల నాడి కూడా. అంటే వాస్తవంగా మా ఐఎంఏ స్టేట్ నేషనల్ ప్రెసిడెంట్ బీసీ రాయ్ గారు 4 సార్లు ముఖ్యమంత్రి, డాక్టర్, అదేవిధంగా చివరి దశ వరకు వారు వైద్యంలో వైద్య చికిత్స చేసుకుంటూనే ప్రజలకు రాజకీయ సేవలు అందించారు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా రవీంద్రారెడ్డి గారు కావచ్చు, చాలామంది రాజకీయ సీనియర్ మంచి పేరు పొందిన నాయకులు డాక్టర్లు ఉన్నారు. కాకపోతే నేను ఎప్పుడు డాక్టర్గా ప్రజల్లో రాజకీయాల్లో వస్తానని ఊహించలే. అది అనుకోని పరిస్థితుల్లో నేను చేసిన సేవలకు గాను ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు గుర్తించి వారు మీకోసం ప్రోగ్రాంలో నేను చేసిన ప్రోగ్రామ్స్ని ఆసక్తి అంటే ఆకర్షితుడై వారు నాకు నియోజకవర్గం అప్పగించడం జరిగింది. ఆ రోజు వాస్తవంగా కూడా నియోజకవర్గం గెలుస్తుందని కాదు, అక్కడ ప్రజలకు అండగా ఒక మనిషి అవసరం ఉంది డాక్టర్ గారు మీరు వెళ్ళాలి అన్నప్పుడు నేను మరో మాట లేకుండా ప్రజల్లో వచ్చిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీక్షతో ఒక దీక్ష అయ్యప్ప మాల వేసినట్టే ఒక దీక్షగా నేను ప్రజల్లోనే గెలుపోవటములు సహజం. ఓడినా కానీ మనోధైర్యాన్ని కోల్పోకుండా నా వెనుక ఉన్న నా నాయకత్వ గుణాలు వారిచ్చే ధైర్యంతో వారిచ్చే మోటివేషన్తో ముందుకు సాగుతూ ఉన్నా. తప్పకుండా అది ఏదో రోజు మనకు ప్రజల్లో మార్పు కోసం పనికి వస్తుంది అనేది మాత్రం నా గట్టి నమ్మకం. గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులైన వాళ్ళు పదవులను